నమస్తే, వెల్కమ్ టు ధూమ్ ధడాక ముచ్చట్లు. ఇవాళ మీ మల్లక్క మస్తు మస్తు ముచ్చట్లతో రెడీగా ఉంది. విననికి మీరు రెడీగా ఉన్నారా? చూద్దాం పారి. మీ దగ్గర బండి ఉందా? ఇక దాంట్లో పెట్రోల్ లేనిదే బండి కదలదు కదా అనులా. ఇక పెట్రోల్ బంకుల కాడనే మస్తు మోసాలు అవుతున్నాయంట. ఇక మొన్న ఒక ఆయన ఏం చేసిండో, ఎరికేనా కార్లో పెట్రోల్ పోసుకుందామని ఇక కొత్తూరు కాడ ఒక పెట్రోల్ బంకులకు పోయిందంట. ఇక గల 10 లీటర్లు అన్న పోయామంటే ఇక 5 లీటర్లే పోసిరంట పెట్రోల్ బంక్ వాళ్ళు. ఇక విషయం తెలుసుకున్న అన్న దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిండంట. ఇక గిట్లా జరుగుతున్న ఇవాళ రేపు మీరు ఓపించుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా, మీరెంత అడిగిరు గాలి ఎంత పోస్తున్నారో చూసుకొని పైలంగా ఓపించుకోరు, సరేనా? ఇంకా ముచ్చట ఎంత యుద్ధం పారు. ఇప్పుడు అదే చూస్తున్నా కదా, అదే చూస్తున్నా కదా. మొత్తం పైసలు పుణ్యానికి వచ్చినాయా? సీజ్ చేస్తారు బిడ్డ, మీరు నాకు కూడా పంపులు ఉన్నాయి, అన్ని రోడ్లు పంపించుకుంటున్నాం. పుట్ట రాదానా అంబమ్మ తొందర తెలిసి 45 లీటర్ 40 లీటర్ 1 లీటర్ వస్తుంది. మరి 7 ఉంది ఇక్కడ రాండి, ఇప్పటిదాకా మాట్లాడి రాండి రాండి, ఇప్పటిదాకా మాట్లాడి ఏంది ఇక్కడ, నువ్వు ఇక్కడ రా, ఇక్కడ రావా, నువ్వు ఇక్కడ రా, ఇక్కడ రా, నువ్వు మెడల్ పుణ్యానికి వచ్చింది పైసలు, పైసలు పుణ్యానికి వచ్చిన పైసలు పుణ్యానికి వచ్చినాయా? అది మాకేం తెలుసు, మీకేం తెలుసు? మేనేజర్ గారిని రెస్పాన్సిబిలిటీ ఉండాలి, రూపాయి తీసుకున్నప్పుడు రూపాయికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. కంటిన్యూ కంటిన్యూ చేద్దాం, ఇక్కడ చేయి చేయి. ఎన్ని లీటర్లు వాడింది? ఇంకా నింపు, దాన్ని నింపు, దాన్ని నింపు నువ్వు. ఎన్ని లీటర్లు చేంజ్ ఉంది? ఇది 5 లీటర్ది కదా, 5 లీటర్ది, 5 లీటర్ది, 10 లీటర్ వచ్చింది, 8 లీటర్ల 5 లీటర్స్ కూడా నిండా లేదా? 8.22 వచ్చింది. పోలీసు వాళ్ళకి ఫోన్ చేయను గారు, అవి చేయాలి, చేయాలి, 100% ఉంది కదా ఇది. ఇగో ఎవరివైనా పుట్టిన రోజులు ఉన్నాయనుకోర్రి, మస్తు ఘనంగా చేసుకుంటాం కదా అనుల్లా. ఇక మొన్న నాది పోయిన నెలనే పుట్టినరోజు అయిపోయిందిలా. ఇక ఎవరు పుట్టినరోజు అయినా ఇక వాళ్లకు ఒక స్పెషల్ రోజుగానే ఉంటుంది కదా అనుల్లా. ఇక ఇవాళ రేపు మనసులకే కాదుల్లా పుట్టినరోజులు జరుపుకునేది, ఇక పార్టీలకు కూడా షురువు చేసిరంట. ఇక పార్టీలకు కూడా వసంతాలని జరుపుతున్నారంట. ఇక చిన్న పార్టీలకే మస్తు ఘనంగా వేడుకలు చేస్తున్నారు కదా. ఇక ఈ నెల 27 తారీఖున మన టిఆర్ఎస్ పార్టీ 17వ వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఓ మస్తు ఘనంగా వేడుకలు చేస్తున్నారంటల్లా. ఇక ఈ వేడుకలకు ఏర్పాట్లు మన కేటీఆర్ సారే దగ్గరుండి చేపిస్తున్నాడంట. ఇంకా మన పెద్ద సార్ కేసీఆర్ సార్ ఎట్లా చెప్పిండో అవి చేపిస్తున్నాడంటల్లా. మన కేటీఆర్ సార్ దగ్గర ఏందో చూద్దాం పారి ముచ్చట. ఇక 27 తారీఖున మీటింగ్ ను 10 గంటల నుండి ఇక సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందంటల్లా. ఇక ఈ సమావేశానికి ఇక రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గముల నుంచి, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి కనీసం 100 తగ్గకుండా 12,000 నుంచి 13,000 మంది వరకు హాజరవుతారంటల్లా. ఇక 20 దేశాల నుంచి దాదాపు 100 మంది ఎన్ఆర్ఐలు కూడా వస్తున్నారంటల్లా. ఇక గాళ్ల కోసము ఇంకా నాయకులు కూడా వస్తారు కదా అనులా, వాళ్ళ కోసము 40 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారంట. ఇక మీటింగ్ కు 9 ఎకరాలల్లా ప్రాంగణంలో ఏర్పాటు చేసిరంటల్లా.
ఇక అంతేకాదు వాడికి వచ్చిన వాళ్ళకు బండ్లు పార్కింగ్ చేసుకోనికి 80 ఎకరాల స్థలం ఉందంటల్లా. ఇక మీటింగ్ సమయంలో ఎవరికైనా ఏమైనా అయిందనుకోరి, వైద్య సేవల కోసం 4 అంబులెన్స్లు డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారంట. ఎంత జాగ్రత్తలు తీసుకుంటుండు కదా మన కేటీఆర్ అన్న గా మీటింగ్ కోసము. ఇంకా తగినంత పోలీసులను కూడా పెట్టిరంట, 5 అగ్నిమాపక సిబ్బందులను కూడా ఏర్పాటు చేస్తున్నారంట. ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో నగరాన్ని అలంకరిస్తున్నామని చెప్పిర్రంట. ఇంకా మీడియా సెంటర్లను కూడా ప్రారంభించబోతురంట. పార్టీ విద్యార్థి యువజన విభాగం నుంచి 500 మంది వాలంటరీగా ఎంపిక చేసిరంట. ఇక వారికి 2 రోజుల నుండే శిక్షణ ఇస్తురంట ఆ మీటింగ్ లో ఎట్లుండాలి ఏం చేయాలని. ఇక ఈ శిబిరాన్ని హోంమంత్రి నారాయణ నరసింహారెడ్డి ప్రారంభిస్తాడంట మొట్టమొదలుగా. ఇది ఎండాకాలం కాబట్టి ప్రతినిధులకు అంబలి మంచినీరు మజ్జిగ అందుబాటులో ఉంచుతారంట. ఇంకా గివ్వేనా మన తెలంగాణ వంటలు 27 రకాలు చేపిస్తున్నారంట ఇక గడికొచ్చిన వాళ్ళ పెద్ద మనుషులకు తిననీకి. ఇంకా ముస్లింలకు ప్రార్థన కోసము ప్రత్యేక స్థలం కూడా కేటాయించిరంట కేటీఆర్ సార్ తెలిపిండు గీ ముచ్చట. ఇది మంచిగా జరగాలని కోరుకుందాం గీ మీటింగ్. ఇక రోడ్ల పైన ఏడ చూసినా గాని ఏ గల్లీ చూసినా గాని చెత్త బాగా పడేస్తున్నారు కదా అనుల గీ జనాలు. ఇక జిహెచ్ఎంస్ అన్నలు అయితే ఏ పాపం కష్టం అనుకోకుండా మస్తు క్లీన్ గా ఉంచుతురు రోడ్లు గల్లీలు కదా అనుల. ఇక సమగ్ర వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారము హోటళ్లు రెస్టారెంట్లు బక్వెట్ హాల్ ఫంక్షన్ హాల్ నుంచి ఇక పన్ను చెల్లించాలంటల్లా. గదేందో చూద్దాం పారి. ఇక జిహెచ్ఎంస్ వాళ్ళు సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారంటల్లా. గల్లా కొన్ని నిబంధనలు కూడా పెట్టిరంటల్లా. 100 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలు ఉత్పత్తి చేసే సంస్థలకు ఇక పన్ను చెల్లించాలని చెప్పిరంట జిహెచ్ఎంస్ వాళ్ళు. ఇప్పటికే దానిని సంభవించి గతంలో ప్రస్తుతం ఇటువంటి చెత్త సేకరణ జరగలేదని చెప్పిరంట. ఇక ఇందుకు గాను స్వచ్ఛ ట్రాలీ డ్రైవర్లు చెత్త రిక్షా కార్మికులకు ప్రతి నెల 50 నుంచి 80 వరకు ఇస్తున్నారంటల్లా చెత్తకి. ఇక ఆ చెత్త తీసుకుపోయే ట్రాలీ డ్రైవర్లకి చెత్త రిక్షా కార్మికులకి ప్రతి నెల 50 నుంచి 80 రూపాయల వరకు ఇస్తున్నారంటల్లా. ఇక హోటళ్ళు ప్రైవేట్ వ్యాపార సంస్థలు కార్యక్రమాలను చెత్త ఉత్పత్తిని బట్టి 500 నుంచి 5000 వరకు వసూలు చేస్తున్నారంట. ఇక హోటల్ రెస్టారెంట్ బక్వెట్ హాల్ రోజు సగటున ఒక చెత్త 100 కిలోలకి మించిందనుకో దానికి 1 కిలోకి 2.5 రూపాయలు జిహెచ్ఎంస్ వాళ్ళు వసూలు చేస్తారంట. ఇక తప్పకుండా మీరు కూడా ఇవ్వాలన్నలు జర సహకరించుర్రు వాళ్ళకు కూడా. ఇక నేనైతే మీకు ఎండల గురించి మస్తు జాగ్రత్తలు ఇస్తున్నా రోజు, మీరు పాటిస్తున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా ఎండలకు ఎక్కడ బయటికి ఓకుర్రి, ఒకవేళ పోవాల్సి వచ్చినా కానీ సాయంత్రమే ఓర్రి. ఎందుకంటే ఎండలు ఇంకా 10 రోజులు అయితే ఇంకా మండుతాయి అంటల్లా. ఇక హైదరాబాద్ వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిర్రంట ఎండలు ఇంకా 10 రోజులు అయితే మస్తు బగ్గుమంటాయంట. ఇక రోజు ఎండ తీవ్రత ఎంత ఉంటుందో ఎరికేనానుల, 45 డిగ్రీలు ఉంటదంట. గదేందో చూడురు మీరు కూడా. ఇక ఎండలైతే మస్తు బగ్గుమంటున్నాయి కదా అనుల. ఇక ఎండల వేడికి రోడ్ల మీద తిరిగే వాహనాలు కూడా వేడికి పెట్రోల్ బగ్గుమంటున్నాయి. ఇక బండి నష్టం అవుతుంది, మనిషికి ప్రాణాలే ప్రమాదం మీదకి వస్తున్నాయి. అందుకే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ ఎండలకు తిరగకుర్రి. ఇంకా 24 గంటలు రోడ్ల పైన కొలువు చేసే పోలీస్ అన్నలకు ఇతర శాఖలకి ఇక సిబ్బందులకి జాగ్రత్తలు తీసుకోమని ప్రభుత్వం వాళ్ళు చెప్పిరంట. అన్ని శాఖల వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఇవ్వాల అందుబాటులో ఉండాలని చెప్పిరంటల్లా. ఇంకా పొద్దుగాల 6 గంటల నుంచే బాణుడు నిప్పులు జరుగుతున్నాడంట నమ్మూర్రి. వాహనాలు వేడెక్కుతున్నాయి, ట్యాంకిల్లో ఇంధనం వేడెక్కి ఆవిరై గాల్లో కలిసిపోతున్నాయి అంటల్లా. ఇక జాగ్రత్తగా ఉండుర్రి, పైలంగా ఉండుర్రి ఈ 2 నెలలు. ఇక మొన్న మస్తు లొల్లిలైనాయి కదా అనుల్లా. ఇక శ్రీరెడ్డి ఇక పవన్ కళ్యాణ్ సార్ను ఇక అమ్మను మస్తు తిట్టింది కదా అనుల. ఇక ఆమె లొల్లి అయిపోయింది, ఇప్పుడు ఇంకో మీడియా వాళ్ళతో లొల్లి శురువైందిలా. ఇక పవన్ కళ్యాణ్ సార్ను ఒక్క తీరుగ బాధ పెడతలేరుగా, ఒకరు కాకపోతే ఒకరు. ఇక సారు ఊరుకుంటారా, ఆయన ఊరుకున్నా కానీ వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకోరు కదా. గదేందో చూద్దాం పారి. తనపై కుట్రలు చేస్తున్న మీడియా ఛానళ్లు ఇంకా వాటి అధినేతలపై జనసేన పార్టీ అధ్యక్షుడు మన పవన్ కళ్యాణ్ సారు మస్తు పోరాటం చేస్తున్నాడంట సోషల్ మీడియాలల్లా. ఇక గీయాల ఉదయం ఏం చేసిందంటే ఎరికే నానుల్లా రవిప్రకాష్ రాజులపై విమర్శలు మస్తు విమర్శించిందంట. ఇక కాసేపటికే ఒక సంచలనమైన ట్వీట్ ఇచ్చిందంట. గత 6 నెలలుగా తనపై జరుగుతున్న చెడు వార్తలపై దర్యాప్తు కొనసాగుతుందంట.
ఇక 6 నెలల కిందనే తెలంగాణ పోలీసులు ఆశ్రయించిన ఆలోచన ఉండేనంత పవన్ కళ్యాణ్ సార్ కు. ఇక నన్ను అప్రతిష్టల పాలు చేసేందుకు పురుషులు మహిళలు జాతకాలు బయట పెట్టేస్తా అని పవన్ కళ్యాణ్ సార్ గా సోషల్ మీడియాలో పెట్టిందంట. ఒకవేళ దర్యాప్తు జరిగితే ప్రముఖుల కుటుంబాలు రాజకీయ నాయకులు మీడియా అధిపతులు వారి పిల్లలు అందరు బయటకు వస్తారని చెప్పిందంట. ఇక మీడియా వాళ్ళు అందరు కలిసి ఓ చెల్లే బట్టలు ఇప్పేలా ప్రోత్సహించారని దాన్ని కూడా తప్పు పట్టిందంట మన పవన్ కళ్యాణ్ సారు. నిజాలేంటివో అని అన్నిటికీ పెద్దలే అవుతారని అన్నాడంట. టీడీపీ అనుకూల మీడియా ఛానళ్లకు వాటి అధినేతలకు భాగస్వామ్యములకు బోర్డు సభ్యులకు అందరికి త్వరలోనే పవన్ కళ్యాణ్ సారు లీగల్ నోటీసు పంపిస్తాడంటల్లా. ఇక ఏమైతుందో ఏమో చూడాలి. ఇవి ఇప్పటి వరకు నా మల్లక్క ముచ్చట్లు. మళ్ళీ మల్లక్క ముచ్చట్లతో మీ ముందుకు వస్తా. మీరు అప్పటి వరకు NDTV చూస్తూనే ఉండు రీ, చూడకుండా మర్చిపోయారు అనుకో బాగుండదు.